తీసుకెళ్ళమ్మా నీదేనమ్మ సారీ సారీ అమ్మా సారీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్ ప్రాంక్ బాయ్స్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకన్ మీద ఒక్క గుద్దు కొదండి. గాయ్స్, ఈరోజు ప్రాంక్ ఏంటంటే కుక్క మజ్జిగ పార్ట్ 2 చేసాం. మీరు అడుగుతున్నారు కదా కామెంట్లో కుక్క మజ్జిగ పార్ట్ 2 ఎప్పుడని చెప్పేసి. సో చాలా క్రేజీగా వచ్చింది, చాలా ఫన్నీగా కూడా ఉంది. సో మీరందరూ మళ్ళీ నవ్వుతారనుకుంటున్నాను. నవ్వితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. సో అప్పుడు దాకా మన ఛానల్ని వాచ్ చేయండి. లెట్స్ వాచ్ ఇట్. బావకి ఇది సరిపోదు. అమ్మమ్మ ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఇట్రా అమ్మా కొంచెం. ఏం లేదమ్మా, మాది చీరల. చీరలు అయితే మేము కంపెనీ పెట్టాం, అంటే ప్రజలందరికి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ పెట్టాం. మీ ఊర్లో పనికిళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు. అంటే ఏ పనులు చేస్తుంటారు ఎక్కువ? అన్ని పనులు చేస్తాం. అంటే అన్ని పనులు, అంటే పొలం పనులు చేస్తుంటారా? అయినా ఏమన్నా ఫ్యాక్టరీలు ఏమైనా పని ఉందా చేసుకుంటారా? అదే మాకు కావాల్సింది, ఎందుకంటే మేము కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టామన్నమాట. యాక్చువల్ ఏంటంటే మజ్జిగ ఫ్యాక్టరీ అన్నమాట మా చీరాల. మీ ఊర్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టేసి కొంతమంది ఎంప్లాయీని తీసుకొని వాళ్ళకి ఆ ప్రోడక్ట్ని అందజేయాలని మా కోరిక అన్నమాట. అంటే ఒక నిమిషం, ఒక బ్రాంచ్ పెట్టాం మాలో. మీరు మజ్జిగ దాతారు కదా, అలాంటిదే మేము బ్రాంచ్ పెట్టాం కొత్తగా చీరాల్లో. అంటే మీరు ఊర్లో ఎట్లా వస్తాయి మీకు మజ్జిగ? గేదెల నుంచి వస్తాయి కదా. మేము ఒక బ్రాంచ్ పెట్టాం, అంటే మీకు మాల్ బయట ప్యాకెట్లు అమ్ముతారు కదా, మేము అట్లానే ప్యాకెట్లు తయారు చేసి బయట అయితే మీకు 10 రూపాయలు కదా, మేము 3 రూపాయలకే ఇద్దాం అనుకుంటున్నాం. మజ్జిగ మీరు చేస్తే బాగుంటే మీకు ఊరికే అట్ట మేము ఇటు ఏం కూడా పెడతాం. చాలా గొప్ప పని చేసావు. ఒకసారి టేస్ట్ చేస్తారా? ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాం, ఒకసారి టేస్ట్ చేస్తే. అయితే ఏమైందంటే మీరు మజ్జిగ ఎప్పుడైనా తాగుంటారు కదా సెంటర్లో మజ్జిగ, ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు అంత ఉంటుంది కదా, మాకాడ వచ్చేసి తక్కువ ధర అన్నమాట. అది 3 రూపాయలు కూడా మేము ఇస్తాం మా కంపెనీ, 3 రూపాయలు కూడా మేము ఇస్తాం మా కంపెనీ. ఒకసారి మీరు టేస్ట్ చేశారనుకో, మా కెమెరా అక్కడ ఉందమ్మా. అంటే ఏం లేదు, మరి మీరు టీవీలో చూస్తుంటారు కదా మధ్యలో యాడ్ వస్తుంటుంది, అట్లా మిమ్మల్ని కూడా చూపిస్తాం అన్నమాట. మా కంపెనీ రుచి ఎలా ఉందో చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పి బాగుంటే మేము దాన్ని తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి టేస్ట్ చేయండి. ఇది వచ్చేసి మజ్జిగ ప్యాకెట్ అమ్మా. ఇది ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో మేము దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎలా ఉంది? ఊర్లో దొరికేలాగే ఉన్నాయా? మీ ప్యాకెట్ బయట ప్యాకెట్లు తాగడం అసలు? అంటే మేము ఇప్పుడు అవి కొత్తగా తయారు చేసాం, అంటే బ్రాంచ్ చీరాల్లో బ్రాంచ్ ఒకటి పెట్టాం. అవి ఇప్పుడు మీరు టేస్ట్ చేశారనుకో, అందరూ మామూలుగా డెమో వీడియో ఇది కెమెరా అక్కడ ఉంది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పారనుకో బాగుంది అనుకో, మేము కూడా మీ ఊర్లో ఒక బ్రాంచ్ పెడతాం. అట్లా అందరికీ ప్రతి ఊర్లో తిరిగి తిరిగి బ్రాంచ్లు పెడతా ఉంటాం. అవి ఇంకోసారి చూడండి, టేస్ట్ చేయండి. అవి ఇంకోసారి చూడండి, టేస్ట్ చేయండి. బాగున్నాయా? ఎట్టుందమ్మా టేస్ట్? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే ఇంతకుముందు మీరు ఇప్పుడు తాగిన మజ్జి కంటే టేస్ట్గా ఉందా? మసాలా ఇలాంటివి ఏమైనా బాగానే ఉన్నాయా? మసాలా కానీ అన్నీ ఉంటాయి, కొత్తిమీర కానీ అన్ని కలిపారు, బాగుంది. అయితే ఏం లేదంటే విషయం ఏంటంటే ఈ మధ్య మేము సపరేట్ వేరే దాంతో చేసామన్నమాట, దాని గురించి తర్వాత చెప్తాను. మీ ఊర్లో కుక్కలు ఉంటాయి కదా, విలేజ్లో కుక్కలు, అటుపక్క సిటీలో కుక్కలన్నీ తీసుకెళ్ళిపోయి మేము ఒక చోట ఒక ఫామ్ పెడతాం అన్నమాట. ఆ ఫామ్ పెట్టి దాంట్లో కుక్కలు పెంచుతాం. ఒకసారి మళ్ళీ కొంచెం దాగరా టేస్ట్ చట్టం చవతం కోసమే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మా కెమెరాకి. బానే ఉంది కదా టేస్ట్? అంటే మీరు ఇప్పుడు తాగింది ఏ మజ్జిగ అనుకుంటున్నారమ్మా? ఏ మజ్జిగ అనుకుంటున్నారు? బర్రి మజ్జిగ. ఎంతమంది బర్రి మజ్జిగ తాగారు కదా మీరు, దానికంటే టేస్ట్ ఉందా ఇది? అంటే అయ్యి మీరు ఏ మజ్జిగ అనుకుంటున్నారు? అయ్యి గేద మజ్జిగ కాదు, అయ్యి అయ్యి కుక్క మజ్జిగ. అయ్యి
అంటే మేము అవి కుక్కలను పెంచుతున్నాం, కుక్కలు పెంచి బ్రాంచ్ పెట్టి మజ్జిగ తయారు చేస్తున్నాం. మామూలుగా గేదె మజ్జిగ లాగా అంటే కుక్క మజ్జిగ అంటే తాగరు కదా, కుక్క మజ్జిగ మాకు అంటే తాగరు కదా, బాగుంది అన్న. కుక్క మజ్జిలు అయ్యి పందుల మజ్జిగలు అయ్యి మేము తాగమయ్యా. ఏంటి నువ్వు చేసే భాష మీది ఊరేనా అసలుకి? మాది ప్రాంతం, మాది ఇక్కడే, మాది ఇక్కడే కనపడలేదు. మేమేం చేసామంటే కుక్క కుక్క పాలు ఉంటాయి కదా, కుక్క పాలు పిండి పెరుగు చేసి మజ్జిగ చేసి మీకు ఇచ్చాం. కుక్క మజ్జిగ ఇది, కుక్క మజ్జిగ ఇస్తారు ఎవరన్నా? కుక్క మజ్జిగ తాగితే ఎవరన్నా మనుషులు ప్రాణాలు చేస్తా కుక్క మజ్జిగ ఇచ్చి? అట్లా కాదమ్మా, మీరు బరి మజ్జిగ తాగుతారు కదా. మజ్జిగ మేము తాగేది కుక్క మజ్జిగ పది మజ్జిగ తాగుతామా ఏంటి? అంటే అట్లా కాదు, మీరు తాగితే ఏమైందమ్మా? మీరు వచ్చారు అమ్మా కొంచెం చిన్నగా అమ్మా, ఎందుకు ఎందుకు తాగారు మీరు? ఏ ఊరు మీది విషయం ఏంటంటే, ఇంత ముందు మీరు బర్రి మజ్జి తాగారు, కుక్క విశ్వాసం ఉండదు. మనుషులు ప్రాణాలు చెప్తారేది మీరు? మనుషులు ప్రాణాలు చెప్తారేది మీరు? అరే గొడవ ఎంత, ఒక నిమిషం ఆగు అమ్మా, ఒక నిమిషం ఆగు ఆగమ్మా. ఒక నిమిషం మీరు కాదు కాదు, ఒక మాట చెప్పేది ఏనండి, పోలీసులకు పట్టిస్తాం మిమ్మల్ని, అనిషి చేపిస్తాం. ఎంత మంది వచ్చారు మీరు, ఎంత మంది పల్లెటూరు వచ్చి మోసం చేస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుక్క మజ్జిగ ఇస్తానికి మా ఊరు వాళ్ళ పల్లెటూరు వాళ్ళమయ్య, మేము పల్లెటూరు వాళ్ళమే, పల్లెటూరు వాళ్ళకి కుక్క మజ్జిగ ఎక్కడి నుంచో వచ్చి మీరు కుక్క మజ్జిగ? ఏం కాదంటే ఇప్పుడు మీ బాగానే ఉంది, బాగానే ఉంది ఒంట్లో. బాగానే ఉంటే మీరేం కలిపారు అందుట్లో? బాగానే ఉంటే మీరేం కలిపారు అందుట్లో? బాగానే ఉండయంటే మీరు టేస్ట్ కి ఏం కలుపుతున్నారు? ఒరిజినల్ కుక్క మజ్జిగ మీరు ఒరిజినల్ తాగుతారా? మీరు మీరు తాగుతారా? అంటే ఏం లేదు బాబాయ్, మీరు ఒక నిమిషం ఆగండి. మజ్జిగ మజ్జిగ తాగుతారుగా మీరు, మజ్జిగ తాగుతారుగా? ఏం లేదు, మీరు ఏ మజ్జిగ తాగుతారు? బర్రి మజ్జిగ. అంటే మేము కొత్త ఫ్యాక్టరీ పెట్టి కుక్క మజ్జిగ అంటే ఏం చెప్పమంటావు చెప్పండి? కాదు ఒక్క మజ్జి తాగితే ఏమైంది బాబాయ్? అరే మీకు కూడా ప్యాటర్ ఉంది రాని బాబాయ్. అంత సీరియస్ అవుతారు ఎందుకు బాబాయ్? మీరు తాగి మాకు ఇవ్వాలి, మీరు తాగకుండా జనాన్ని మోసం చేస్తారా? జనాన్ని మోసం చేసేటంటే మరి మీరు తాగకుండా మరి మాకు ఇస్తే ఎట్లా ఉంటుంది అది? కుక్క మజ్జిగ ఎవరన్నా మనిషి అనే వాడు తాగుతాడా? మేము తయారు చేస్తున్నాం, 1000 కుక్కలు తీసుకొచ్చి పెట్టాం. కుక్కలతోటి ఎవరన్నా చేస్తారా? ఎక్కడన్నా ఉందా? కొత్తగా తయారు చేద్దామని పెట్టాం. కొత్తగా ఎక్కడ తయారు చేస్తారు? మంత్రి దగ్గరికి వెళ్దాం, ప్రధానమంత్రి ఎవరో ఉండాలి. మరి అక్కడ సీఎం దగ్గరికి వెళ్దాం పద, ఫ్యాక్టరీ పెట్టాము అని చెబుదాం పద, సీఎం దగ్గరికి వెళ్దాం పద, కుక్క మధ్య ఫ్యాక్టరీ పెట్టాము అని చెబుదాం పద, వెళ్ళి ఇద్దరు వెళ్ళి అక్కడ చెబుదాం. మీరు లాభం పొందుతానుగా మా దగ్గర, మరి మీరు లాభం పొందుతానికే కదా అది, మీరు లాభం పొందుతారు కాకపోతే మరి మా దగ్గర కుక్క మధ్య తీసుకొచ్చి మా పల్లెటూరులో అమ్ముతామండి. మనుషులు ఎటు విశ్వాసం ఉండలేదు కదా, కుక్క మధ్య తాగిన విశ్వాసం ఉంటుంది. ఎదిగావు బాగా, ఎంత లావును ఉందావు, కుక్క మధ్య తీసుకొచ్చి మాకు ఇస్తావా? ఎంత లావును ఉందావు, కుక్క మధ్య తీసుకొచ్చి మాకు ఇస్తావా? మోసం చేస్తున్నారు మీరు మా ఊరు పల్లెటూరు వచ్చి. ఇప్పుడు మా పిల్లల్ని పిలిపించి ఫోన్ చేసి నేను మాత్రం రాళ్ళు కొట్టిస్తా దొంగన మనవాడు కానీ ఎక్కడోళ్ళు మీరు? దొంగన మనవాడు కానీ ఎక్కడోళ్ళు మీరు? సీరియస్ అవుతావు అమ్మా, అమ్మా 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 అమ్మా, ఒక నిమిషం ఆగు. నువ్వేం కలిపి బాగానే ఉండి నేను గేదె మజ్జిగ అని తాగా, నువ్వు కుక్క మజ్జిగ ఇస్తావనంటే నాకెందుకు? నేను వెళ్ళే మా దారి నేను అవుతున్నా. కుక్క మజ్జిగ అంటే తాగరు కదా, అంటే నా కుక్క మజ్జిగ ఇస్తా. నువ్వు కుక్క మజ్జిగ అంటే తాగరు కదా, అంటే నా కుక్క మజ్జిగ ఇస్తా. నువ్వు ఒక నిమిషం ఆగమ్మా, విషయం పోలీసులు ఫోన్ చేసి అరెస్ట్ చేపిస్తా ఎవరైనా సరే చూస్తున్నా చూసే వాళ్ళు అది నిజమైంది కాదు. విషయం ఏంటంటే మేము నిజమైన మజ్జిగ నీకు ఇచ్చింది కాదమ్మా, చిన్న ప్రాంక్ అమ్మా. ఫోన్ చేస్తాను ఇప్పుడు, ఒక నిమిషం ఆగు. కాదు కాదు, మాది ఒక కామెడీ ఛానల్ అమ్మా, అదిగో కెమెరా కూడా ఉంది. మీరు పద కేసు పది మేము పట్టిస్తా, నన్ను వెళ్ళే
మీరు చేసే పనులు ఏంది? అయ్యి మామూలు మజ్జిగ మజ్జిగ అంటే తాగా నేను మజ్జిగ అంటే తాగా నేను మంచి మంచి అయ్యి కుక్క ఏం కాదు. ఇప్పుడు కుక్క ఏం చెప్పావు కదా నువ్వు, కుక్క ఏం చెప్పావా లేదా? కుక్క ఏం చెప్పావు అది చెప్పొచ్చా? అది చెప్పకూడదు. కానీ అది చెప్పొచ్చు. నా దారి నేను వెళ్తుంటే నన్ను నుంచోబెట్టి మంచి మంచి వాడికిలాగా నాకు మజ్జిగ ఇచ్చి అవి కుక్క మజ్జిగ అని చెప్తే ఎట్టాగా ఉంటుంది? నా నాలుక అంత ఒక రకంగా ఉండదు, నాలుక అంత ఒక రకంగా ఉండదు. ఏం మామూలు ఉంది అబ్బాయి, అదే అట్టాగా మాట్లాడతావేంది? మంచి మంచి కుక్క మజ్జిగ కాదు. తిట్టావు అనుకుంటున్నావు అమ్మ? ఒక్క నిమిషం ఫోన్ చేసి పట్టేస్తాం మిమ్మల్ని. ఇప్పుడు అమ్మ సారీ అమ్మా, ఏం కాదు, ఒక నిమిషం ఆగు. అరే ఇట్లా రే, ఇదిగో మాదంతా ఒక టీం అమ్మా. అమ్మా సారీ సారీ అమ్మా. ఒకసారి చెప్తాగండి మొత్తం మంది కాదు. ఇగో మీరు తాగింది, ఇదిగో ఇది ఇది మీరు మామూలుగా సెంటర్లో దొరికి సెంటర్లో కొనుక్కొచ్చాం 10 రూపాయలు ఇచ్చి. ఊరికి చిన్న ప్రాంక్ చేస్తాం సారీ అమ్మా. కాదు కుక్క మజ్జిగ కాదు, ప్రాంక్ చేస్తున్నా. కెమెరా ఉంది అక్కడ, కెమెరా ఉంది తెలియదు. నన్ను కుక్కలు తాగదు కుక్క మజ్జిగ అన్నాడు. నన్ను కుక్కలు తాగదు కుక్క మజ్జిగ అన్నాడు. ఇది నిజమైన మజ్జిగ అమ్మ, ఇది నిజమైన మజ్జిగ. తన్ని తాగేసేవాడిని తమ్ముడు, నిజమైంది ఇది. చిన్న కామెడీ కోసం తీసుకెళ్ళమ్మా. నీదేనమ్మా సారీ సారీ అమ్మా సారీ. మాసం చేస్తారంట మీరు దొంగ తీసుకెళ్ళారు. మాసం చేస్తారు. రండి రండి రండి.